వెల్కమ్ టు ఎస్విఫైటివ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఏపీ తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదంపై ప్రధానంగా చర్చించారు. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని, వాళ్ళని ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఎక్కువగా మాట్లాడడం లేదన్నారు. అలాగని ఏపీ రైతులకు అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. నీటి వివాదంపై తెలంగాణ మంత్రులు పరిధి దాటి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నీటి విషయంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి ముందుకు వెళ్లాలని మంత్రులకు సీఎం సూచించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల అవసరాల గురించి కూడా ఆలోచించడం లేదని విమర్శించారు మంత్రి పేర్ని నాని. డెడ్ లైన్ స్టోరేజ్ నీటిని కూడా విద్యుత్ ఉత్పత్తి పేరుతో వాడుకోవడం దుర్మార్గమన్నారు ఆయన. ఏపీ కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు డెడ్ లైన్ నిల్వ నీటిని కరెంట్ పేరుతో వాడుకుంటున్నారని వివరించారు. చేసే పని తప్ప ఒప్పా అని కూడా తెలంగాణ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఏపీ కేబినెట్ తీవ్రంగా పరిగణిస్తోందని పేర్ని నాని తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు 1262 గోడౌన్లకు ఆ రోజున శంకుస్థాపన చేయాలని, పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంటే రైతు పంట పండించిన తర్వాత ఆ పంట దిగుబడి వచ్చిన తర్వాత దానికి కావలసినటువంటి సరుకుని బాగు చేసుకోవటానికి కానీ, పంటని బాగు చేసుకోవటానికి కానీ, పంట ఇంకా విలువ పెంచడానికి కానీ కావలసినటువంటి సౌకర్యాల కోసం 200 కోట్ల రూపాయల 17 లక్షలతో వివిధ పనులకు శంకుస్థాపనల్ని వైఎస్ఆర్ రైతు దినోత్సవం రోజున జరపాలని చెప్పని, అలాగే 212 కోట్ల రూపాయలతో వివిధ మార్కెట్ యార్డుల్లో రైతు అవసరాలకు సంబంధించినటువంటి పనులు శంకుస్థాపన చేయటానికి మంత్రిమండలి నిర్ణయం చేయడం జరిగింది. అలాగే కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా ఊటుకూరు గ్రామంలో కేటాయించిన జలాలకు లోబడే ప్రాజెక్టులను కడుతున్నామని స్పష్టం చేశారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కేటాయించిన నీటి వాటాలను తక్కువ సమయంలో తీసుకోవాలంటే ప్రాజెక్టుల సామర్థ్యం పెంచుకోక తప్పదని వివరించారు. కానీ తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే భాషను వాడుతున్నారని అనిల్ విమర్శించారు. ముఖ్యంగా వైఎస్ఆర్ అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సాగునీటి అవసరాల తర్వాతే విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 10 రోజుల నుంచి వస్తా ఉన్న మంత్రులు రెచ్చగొట్టే భాష కావచ్చు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని గురించి మాట్లాడే ఇది కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇది, ఈ రాష్ట్ర ప్రభుత్వం జాతకాంతనము లేకపోతే మా అందరికీ కూడా మాట్లాడలేకపోదు ఒక సున్నితమైన అంశం. ఈరోజు దాన్ని రెచ్చగొట్టుకునే భాషల్లోనూ ఏదో రాజకీయ ప్రయోజనాల కోసమో దేనికోసమో కాదు, ఈరోజు 2 ప్రాంతాలు తెలుగు వాళ్ళు మనం విడిపోయిన తర్వాత కూడా ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు, అందరూ కూడా బాగుండాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలి ఆలోచన చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు ఒక సున్నితమైన అంశానికి సంబంధించి అనేక సార్లు చెప్పాం, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు ఏ ప్రాజెక్ట్ కట్టినా కూడా ఈరోజు మాకు సంబంధించిన అలకేటెడ్ వాటర్ లోంచి తీసుకుంటామని చెప్తా ఉన్నా కూడా ఒక దుర్మార్గమైన చర్య. దాదాపు వాళ్ళకి పవర్ జనరేషన్ 796 అంటే కింద ఉంటే, ఈరోజు మామూలుగా పవర్ అనేది ఎప్పుడు ప్రోటోకాల్స్ ప్రకారం అంటే కింద ఇరిగేషన్ డిమాండ్స్ పట్టి ఈరోజు మనం పవర్ జనరేషన్ చేసుకుంటాం. అది శ్రీశైలంలో
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో ఒకతరం యువత నష్టపోయిందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఏడేళ్లుగా ఉద్యోగ నియమకాలు చేపట్టడం లేదని ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన డీసీసీ అధ్యక్షులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో 190,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. కరోనా వల్ల పేదల జీవితాలు చితికిపోయాయని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా ఒకవైపు, కేసీఆర్ మరోవైపు కలిసి ప్రజలను వేధిస్తున్నారని విమర్శించారు. ఏ ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ ను గెలిపించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. మోసం చేసిన నేరలలో దళితులు ఇసుక దొంగ ఇసుక దోపిడీ జరుగుతుంటే ఆయన కొడుకులు కొల్లగొడుతుంటే దళితులను తొక్కించి లారీల కింద చంపేసినప్పుడు వాళ్ళని బలి తీసుకున్న ఖమ్మంలో గిట్టుబాటు ధర అడిగిన గిరిజనుల్ని బేడీలేసి అంతర్జాతీయ తీవ్రవాదుల్లాగా రోడ్ల మీద నడిపించిన అదే విధంగా మరియమ్మ లాంటి వాళ్ళు మన మూసిల మన ఈ హైదరాబాద్ నాలాలో ఒక బాలుడు చచ్చిపోతే కూడా అతను కూడా దళితుడే. నాగార్జున సాగర్ లో ఒక ప్రైవేట్ టీచర్ కరోనా వల్ల పాఠశాలలు బంద్ అయితే ఆత్మహత్య చేసుకున్న దంపతులు కూడా భర్త ఉరేసుకొని చచ్చిపోతే భార్య సాగర్ కాల్వలో దుక్కి చచ్చిపోయింది దళిత బిడ్డ. ఇతర చిన్న పిల్లలు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్ పదవి కోసం కొండను త్రవ్వి ఎలకను పట్టారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ శకం ముగిసినట్టేనని జోషం చెప్పారు. టీఆర్ఎస్ ది క్యాట్ వాక్ కాదని, రేవంత్ రెడ్డిది జైలు వాక్ అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పదవులు వస్తే హుందాగా మాట్లాడాలన్నారు. స్టార్ట్ అయితే మొదట కాయరంగ ఉండే ఆయన బ్లడ్, తర్వాత 2004 తర్వాత ఏబిపి నుంచి బీజేవైఎం నుంచి తర్వాత జడిపిడిస్ అయిన తర్వాత మరి కొడంగల్లో ఎమ్మెల్యే అయినప్పుడు మళ్ళా టీడీపీ నా రక్తంలో పసుపచ్చ రక్తం ఉందన్నాడు కదా, అది ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన. నేను ఏదో పేపర్లో చూసిన నా రక్తంలో పసుపచ్చ రక్తం ఉందని చెప్పి మరి ఆయన చెప్పడం జరిగింది. అంటే నేనేమంటున్నా అంటే దాని తర్వాత ఇప్పుడు పచ్చ రక్తం ఎక్కించుకున్నాడు. ఏ పార్టీలోకి పోతే ఆ పార్టీ యొక్క శకం ముగిసినట్టే రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి గారి వల్ల గతంలో ఏబీపీలు ఉండే బీజేవైఎంలు ఉండే అది రాష్ట్రంలో కనుమెరుగు అయిపోయింది, ఎప్పుడు కూడా కనవల్లే అట్లాంటిది. దాని తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చిండు, అప్పుడు అంతంతే ఉండే. అమరావతి ప్రాంతంలోని కృష్ణా కరకట్ట పనులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు 15.525 కిలోమీటర్ల మేర కరకట్ట విస్తరణ పనులను ప్రారంభించారు. ఈ పనుల కోసం ప్రభుత్వం 150 కోట్లు ఖర్చు చేయనుంది. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో అమరావతి స్మార్ట్ అండ్ సస్టైనబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులతో ఈ పనులను చేపట్టనున్నారు. 10 మీటర్ల వెడల్పుతో 2 వరుసల రోడ్డుతో పాటు ఇరువైపులా నడకదారులు నిర్మించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, సుచరిత, రంగనాథరాజు, నారాయణస్వామి తదితరులు హాజరయ్యారు. తెలంగాణలో మరోసారి దళితులను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. అందరికీ అందుతున్న పథకాలే ఎస్సీలకు అందుతున్నాయన్నారు. కరీంనగర్ జిల్లా జమికుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటెల మాట్లాడారు. ఏ జాతి వల్ల పదవి దక్కిందో వారిని అగౌరవపరచొద్దని పరోక్షంగా సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లుగా ఎస్సీలకు కేటాయించే నిధులు ఇతర పథకాలకు మళ్లిస్తున్నారన్నారు. ఉప ముఖ్యమంత్రిగా తాను ఎలుగబెట్టింది, ఉప ముఖ్యమంత్రిగా తాను ఎన్ని నిర్ణయాలు సొంతంగా తీసుకున్నది, ఉప ముఖ్యమంత్రిగా ఎంత స్వేచ్ఛగా పనిచేసింది నా జోలికి ఫోన్. ఈ రాష్ట్రంలో 16% పైబడి దళితుల పాపులేషన్ ఉంటుంది. ఇవాళ 0.5 ఉన్న వాళ్ళు ఎంతమంది మంత్రులు ఉన్నారు? 16% జనాభా కలిగిన వాళ్ళు. నిజంగా ప్రభుత్వ ఫలాలు అందాలంటే ఆ జాతికి అధికారం రావాలని వాళ్లకుండే. తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే లక్ష్యంగా పార్టీని స్థాపించబోతున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు. అందరికీ ఉచితంగా విద్యా వైద్యాన్ని అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. తమ పార్టీ కులాలకు మతాలకు అతీతంగా ఉంటుందన్నారు. జూలై 8వ తేదీన తమ పార్టీ ప్రకటన ఉంటుందని షర్మిల చెప్పారు. టీడీపీ నేత రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిని చేసిందని తెలిపారు. తెలంగాణకు ఒక్క నీటి చుక్క అన్యాయం జరిగినా సహించబోమని హెచ్చరించారు. ఎంత పెద్ద చదువులు కావాలంటే అంత పెద్ద చదువులు ఉచితంగానే చదువుకునేలా రైతుకు అండగా
మహిళలకు భరోసాగా ప్రతి ఒక్క వర్గానికి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు మేలు చేయడానికి మనం పార్టీ పెట్టబోతున్నాం కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం ఆఖరికి ఒక తెలుగుదేశం నాయకుని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసిన దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టింది సోషల్ మీడియాలో ఎక్కడ యాక్టివ్గా ఉండగలరో అక్కడ ఫేస్బుక్ అయినా ఇన్స్టా అయినా ట్విట్టర్ అయినా ఎక్కడైనా వెబ్సైట్లు అయినా ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు చేపట్టిన సాధన దీక్ష నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే దిశ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ నేత పట్టాభిరామ్ విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళలపై తనకు లేని చిత్తశుద్దిని సీఎం నిరూపించుకోవాలనే తాపత్రయంలో ఉన్నారన్నారు. అమల్లోకి రాని దిశ చట్టం పేరుతో దిశ యాప్ను ప్రారంభించి ఆడబిడ్డలను మోసగించాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను కాపీ కొట్టి వాటి పేర్లు మార్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారో, అదేవిధంగా తమది కానటువంటి ఘనతని తమదిగా చెప్పుకుంటూ ఏ విధంగా అడ్డంగా దొరికిపోయారో అనేక సందర్భాల్లో మేము రుజువు చేయటం జరిగింది. నిన్న కూడా మహిళల పైన మహిళా భద్రత పైన ఆయన గారికి లేనటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకునే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయాడు ఈ ఫేక్ ముఖ్యమంత్రి. టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు వెళ్లే క్రీడాకారులను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. బ్యాడ్మింటన్ ప్లేయర్లు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్, హాకీ క్రీడాకారిణి ఎటిమార్పు రజనీలకు ఆయన అభినందనలు చెప్పారు. రాష్ట్రంలో క్రీడలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలను తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సీఎంఓ ప్రకటనను విడుదల చేసింది. మరింత మంది క్రీడాకారులకు అవకాశం కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది. అందులో భాగంగా విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు కోసం పీవీ సింధుకు 2 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇటీవల జరిగిన కొయ్యూరు మండలం తీగలమెట్ అటవీ ప్రాంతంలో పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులు నిరసనగా జూలై 1న ఏహోబీ అంతటా మావోయిస్టు పార్టీ పేరిట బంద్కు పిలుపునిస్తూ లేఖ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చింతపల్లి పోలీస్ సబ్ డివిజన్ ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు నేతృత్వంలో చింతపల్లి అన్నవరం, జీకే వీధి, కొయ్యూరు, మంప, సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేశారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి అనుమానిత వ్యక్తుల నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని ఆరా తీస్తున్నారు. దీంతో ఒక పక్క పోలీసులు, మరో పక్క మావోయిస్టులు అడుగుదలు చూస్తుంటే మన్యవాసులు ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారికి సహస్రనామాలు నిత్య కళ్యాణం వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనంకు వేలాది భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. గురువారం స్వర్ణ పుష్పార్చన ఉంటుందని ఈవో సూర్యకళ తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఎస్ఎఫ్ఐ టీవీ న్యూస్.